జై శ్రీరామ్. నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరగబోయే మహాసభలకు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యకుడు మందకృష్ణ మాదిగ రానున్నారని ఎంఆర్పీఎస్ జాతీయ వ్యవస్థాపక అధ్యకుడు గౌరవ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో ఎంఆర్పీఎస్ కామారెడ్డి జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న మైలారం బాలు ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా ఎంఆర్పీఎస్ నాయకుల ముఖ్య కార్యకర్తల సమాపేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టులో వర్గీకరణ తీర్పు తర్వాత మొట్టమొదటగా స్పందించినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే వర్గీకరణను మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఆ మాట తప్పి మరి నోటిఫికేషన్ను విడుదల చేయడమే కాకుండా మొన్న వాళ్ళందరినీ భర్తీ చేయడం, అలాగే తొత్తరుగా ప్రతి ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ చేసి మాదిగ విద్యార్థులకు ఉద్యోగులకు మోసం చేస్తున్నాడు కాబట్టి ఆ మోసాన్ని పసిగట్టినటువంటి మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారు రాష్ట్రంలో రేవంత్ రెడ్డితో తాడో పీడో తెరుచుకుంటామనే ఉద్దేశంలో భాగంగా ఈ రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలలో మరి సదస్సులను ఏర్పాటు చేసి రేవంత్ చేస్తున్నటువంటి మోసాన్ని ఎస్సీ వర్గీకరణ సాధించుకునే క్రమంలో మాదిగ విద్యార్థులను మరి ఒక్కటి చేసి ఈ నోటిఫికేషన్ ఆపి మాదిగలకు వర్గీకరణ అయ్యేంత వరకు ఆపే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్పై ఉద్యమానికి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగానే ఈ నెల 28న మరి మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారు కామారెడ్డి జిల్లాకు వస్తున్నాడు కాబట్టి ఈ కామారెడ్డి జిల్లాకు వచ్చే తరుణంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి మాదిగలు యువకులు విద్యార్థులు మేధావులు అందరూ కూడా ఈ సభను విజయవంతం చేసి ఏదైతే నోటిఫికేషన్లలో మన ఉద్యోగాల భర్తీని మనం ఆపుకొని మన మాదిగ విద్యార్థులకు న్యాయం అయ్యే విధంగా ఉద్యమ కార్యాచరణకు కామారెడ్డిలో మరి ఈ మీటింగ్ సభను సక్సెస్ చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని చెప్పేసి సందర్భంగా పిలుపునిస్తాం. జై జై మాదిగ.